ఎన్టీఆర్ ని కుటుంబం వదిలేస్తే లేదా ఎన్టీఆర్ కుటుంబ అలక్ష్యానికో నిర్లక్ష్యానికో గురయ్యి లక్ష్మీపార్వతి చెంతకి చేరితే లేదా లక్ష్మీపార్వతి ఆయన చూసుకుంటే ఎన్టీఆర్ ఒక అమ్మాయిల పెచ్చోడు, ఎన్టీఆర్ వేరే వేరే తప్పుడు పనులన్నీ చేస్తున్నాడు. అదే ఎన్టీఆర్ పేరు లేకపోతే చంద్రబాబు గారు మళ్ళీ సీఎం కారు అనుకున్నప్పుడు ఎన్టీఆర్ అంత మహానుభావుడు అసలు ఈ రాష్ట్రంలో మళ్ళీ పుడతాడా? ఆయన దేవుడు కదా. ఇది పత్రికల్లో నాటికి నేటి జరిగినటువంటి జరుగుతున్నటువంటి ఒక పబ్లిక్ హైడ్రామా. ఇప్పటికీ ఎన్టీఆర్ కుటుంబంలో ఎవరయ్యా రాజకీయాల్లో అంటే ఫేస్ తో సహా వారసత్వం కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ని తొక్క అవతల పడేయాల. సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బాలకృష్ణ, ఆయన పని ఆయన చేసుకుంటాడు అంతే. మిగతాది పార్టీ మీద పట్టేం కాదు. ఆయన కావాల్సిన నియోజకవర్గం, తన నియోజకవర్గం, తనకు ఎమ్మెల్యే సీటు ఈ కోణంలో ఉంటుంది కాబట్టి ఆయన్నైతే ఎంకరేజ్ చేస్తాం. మిగతా ఎన్టీఆర్ కుటుంబం పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబం కుటుంబం వరకు అంటే ఉంటాయి, దాంట్లో జోక్యం చేసుకుంటే దాని గురించి ఏమన్నా రాస్తారా? అళ్ళల్లాలకి ఇప్పుడు ఎన్టీఆర్కి వీళ్ళకి మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయని కానీ సచినరాయ్ అక్కడ మొన్న పెళ్లికి కానీ ఇటుగా ఎన్టీఆర్ రానిచ్చారు లేదు. షర్మిల మనం ఇంతకు ముందే నిర్మోహమాటంగా అది చెప్పుకున్నాం ఇది చెప్పుకున్నాం, షర్మిలకి జగన్కి వచ్చినటువంటి గొడవ, దాంట్లో ఆస్తి దగ్గర ఎట్లా వస్తుంది, ఏం కావాలని కోరుకుంటోంది, ఇవన్నీ కూడా ఇప్పుడు తనని ఇంతకుముందు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, సక్సెస్ అయింది. తను మంత్రి పదవి కావాలా లేకపోతే ఎంపీ కావాలా, కేంద్రంలో చక్రం తిప్పాలా, అవ్వలేదు, జగన్ ఇవ్వట్లేదు. ఇంకోటి ఇంట్లో ఇదివరకు ఉన్నటువంటి గ్రిప్ లేదు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ భారతీ చేతుల్లోకి వెళ్ళిపోయింది అని రెచ్చగొట్టడం. షర్మిల ఇప్పుడు జగన్ తన భార్య అనకూడదు, షర్మిల మాటను అమ్మ మాట వినాలి. అది మరి ఆ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలు జోక్యం చేసుకోవచ్చా అంటే విడప్పుడైతే చేసుకోకూడదు. ఇప్పుడు రాజకీయంలో ఉన్నారు కాబట్టి చేసుకోవచ్చు, అక్కడ రాజకీయంలో ఉన్నా చేసుకోకూడదు. ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం. ఇకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ, మళ్ళీ ఇవాళ రఘురామ కృష్ణరాజు స్టేట్మెంట్ అడ్డబెట్టి షర్మిల వస్తే ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన ఆదరణ ఉంటుంది, నిన్న ఆర్కే ఇవాళ ఆర్ఆర్. ఇప్పుడు ఇదొక ఎత్తుగడ. అక్కడ షర్మిల ఫస్ట్ ఇష్యూ ఏంటంటే తెలంగాణ రెచ్చగొడితే అక్కడ తెలంగాణలో పెట్టింది, పాదయాత్రకి హైలైట్ చేశారు వీళ్ళు, మొదట రెండు మూడు రోజులు చేశారు, ఆ తర్వాత అయిపోయింది పాదయాత్ర పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు పాదయాత్ర ఏమైంది, జగన్ పాదయాత్ర ఆగింది మధ్యలో, లేదు కదా? ఆ తర్వాత కూడా కంటిన్యూ చేసుకొచ్చారు కదా, ఈవెన్ మధ్యలో కోర్టులకు వెళ్ళిన టైంలో కూడా వచ్చింది, కంటిన్యూ చేసుకొచ్చారు కదా. రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఆగింది అనారోగ్యమైనటువంటి టైంలో ఆగి బయటికి అయితే రాలేదు కదా, అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు కదా. షర్మిల పాదయాత్ర పరిస్థితి ఏంటి ఇప్పుడు? అది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు అక్కడ వర్కౌట్ కావట్లేదు, ఆవిడ అసంతృప్తి ఉంది, అది క్లియర్, అందులో డౌటే లేదు. కుటుంబంలో పరపక్షాలు ఏవో ఖచ్చితంగా ఉన్నాయి, ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి, అధికార పరమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ్ని అర్జెంటుగా రెచ్చగొట్టి ఆంధ్రాకి దేవాలి, నువ్వు ఆంధ్రాకి వస్తేనే కరెక్ట్, ఆంధ్రాకి వస్తేనే కరెక్ట్. ఎందుకు అంటే పార్టీకి జగన్ ఓటు చేయాలప్పుడు, వైఎస్ అభిమాన ఓటు చేయాలి. ఇప్పుడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఇటు ప్రభుత్వ ఉద్యోగులు రెచ్చగొట్టినా, సినీ రంగ సినీ అభిమానులు రెచ్చగొట్టినా, ఇంకొకళ్ళని రెచ్చగొట్టినా, వీళ్ళందరూ కలిపితే ఎంత ఓట్లు చీలుస్తారో తెలియదు. షర్మిల గనక వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఈ ఓట్లు చీల్చగలుగుతాయి. ఇప్పుడు చంద్రబాబుకేమో జనసేన ఓట్లు యాడ్ కావాలి, జగన్కి ఉన్న ఓట్లలో నుంచి షర్మిల చీల్చాలి, అప్పుడు కానీ మనం కోరుకున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కావడానికి కష్టం. ఇది ఒక చక్కటి వ్యూహాత్మక జర్నలిస్టిక్ యాటిట్యూడ్ చూపెడుతున్నటువంటి కోణంలో నుంచి నడుస్తుంది. సహజం ఇక అది పబ్లిక్ అర్థం చేసుకుంటారా లేదంటే పబ్లిక్ అందరికీ తెలుసు, కాలాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది.